ఫస్ట్ది అటామిక్ బాంబర్. ఇది ఒక స్మాల్ గేమ్, 1 MB కంటే తక్కువే. చూడండి, దీనికి 4.3 రేటింగ్ ఉంది, 5 మిలియన్ ప్లస్ డౌన్లోడర్స్. ఇది చాలా పాత గేమ్, కానీ అప్డేటెడ్ వర్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది గేమ్. ఇప్పుడు ఈ గేమ్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇది ఓకే, ఇది ఏం లేదు, జస్ట్ పైన ఒక రాకెట్ ఉంటుంది. ఆ రాకెట్ని ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మనం మూవ్ చేయొచ్చు. కింద కంటైనర్స్, ఆ ఇల్లులు, వాటన్నిటిని మనం దాంతో బాంబ్స్ వేసి పేల్చేయాలి. అలా స్మాల్ గేమ్, ఇది మంచి టైం పాస్ గేమ్. 1 MB కూడా లేదు, ఇది 500 KBో 600 KBో ఉంది. 1 MBలో చాలా బెటర్ గేమ్. నెక్స్ట్ ఇండెక్ట్, ఇన్స్టాడెక్ట్. ఇది ఒక డిక్షనరీ, 4.5 రేటింగ్ ఉంది, 100K ప్లస్ డౌన్లోడర్స్ ఉన్నారు దీనికి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, మనం ఆర్టికల్ చదివేటప్పుడు ఆ వర్డ్ని కాపీ చేసి ఫోన్ షేక్ చేస్తే చాలు, మనకి మీనింగ్ వచ్చేస్తుంది 4 to 5 సెకండ్స్లో. ఇప్పుడు చూడండి, నేను ఒక ఆర్టికల్ చూస్తా ఇక్కడ. దీంట్లో స్టేటస్ అనే ఒక వర్డ్ కాపీ చేశాను, ఫోన్ షేక్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు చూడండి, 4 to 5 సెకండ్స్లో మనకు వచ్చేస్తుంది. చూడ కింద స్టేటస్ అని వచ్చింది కదా, అలా 4 to 5 సెకండ్స్లో మనం కాపీ చేసిన వర్డ్ ఎక్కడ ఉన్నా కానీ మనం అలా మీనింగ్ చూపించేస్తుంది మనకి. నెక్స్ట్ షేర్ జెడ్ లైట్. ఇది జస్ట్ ఏంటంటే, మనం ఏదైనా మ్యూజిక్ వినేటప్పుడు అది ఏ మూవీలోది, ఎవరు పాడారు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, దాని డీటెయిల్స్ ఇస్తుంది. 5000K ప్లస్ డౌన్లోడ్, 4.4 ఉంది రేటింగ్. ఇప్పుడు చూద్దాము. ఓకే, ఇది స్క్రీన్ రికార్డింగ్ అలౌ చేయట్లేదు. ఓకే, జస్ట్ శాంపుల్ చూపిస్తాను. ఇలా ఇప్పుడు పాట ప్లే చేస్తారు, రౌడీ బేబీ అనేది. అలా అది సాంగ్, ఏ సాంగ్ డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది. ఇంటర్నెట్ స్పీడోమీటర్ లైట్, 4.3 రేటింగ్, 10 మిలియన్ డౌన్లోడర్స్ ఉన్నారు దీనికి. ఇదేంటంటే, మన ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉంది, ఈరోజు ఎంత 8 MB వాడాము, అలా మన ఇంటర్నెట్ గురించి పూర్తి డీటెయిల్స్, మన వాడకం గురించి పూర్తి డీటెయిల్స్ అనేది ఈ యాప్లో మనకి ఇలా లిస్టెడ్గా కనిపిస్తుంది. అప్పుడు చూడండి, ఈరోజు 0.1 MB అని చూపిస్తుంది కదా మొబైల్. ఇప్పుడు నేను ఏదైనా సెర్చ్ చేస్తే అది పెరుగుతుంది. ఇది మొత్తం డేటా, ఇప్పటికప్పుడు డేటా అంతా చూపిస్తుంది, పాత డేటా కూడా. ఇప్పుడు చూడండి, అక్కడ పెరుగుతుంది, అది ఒక 6 KB. నేను సెర్చ్ చేస్తాను ఇప్పుడు ఏదన్నా. చూడండి, 45 KB, 163 KB పర్ సెకండ్, అలా డేటా అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, అది ఇప్పుడు యాప్లో కనపడుతుంది. చూడండి, అది 0.7 MB వాడా, మొబైల్లో ఎంత వాడా, వైఫై ద్వారా ఎంత వాడాను, అలా క్లారిటీగా మనకి ఇంటర్నెట్ గురించి డీటెయిల్స్. ఇది లాక్ వాచ్. ఇది ఎందుకంటే, ఎవరన్నా మన ఫోన్ని తీసుకొని పాస్వర్డ్ రాంగ్ టైప్ చేస్తే దాని ఫోటోను లొకేషన్ మనకి క్యాప్చర్ చేసి మెయిల్కి పంపిస్తుంది. 4.5 రేటింగ్ ఉంది, 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్ దీనికి. ఓపెన్ చేసి చూపిస్తాను నీకు. పర్మిషన్ గ్రాంట్ చేయండి మీరు అన్ని, ఒక యాక్టివేట్ చేసి ఒక మెయిల్ ఐడి ఇచ్చేయండి దానికి, ఆ ఫోటోను వాళ్ళ డీటెయిల్స్ లొకేషన్ పంపడానికి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అంటే, వాడు ఒక అటెంప్ట్ రాంగ్ చేస్తే వాడి ఫోటోను అవి మన మెయిల్కి వచ్చేస్తుంది. అలా 1 అటెంప్ట్ అని పెట్టాను నేను. ఇప్పుడు లాక్ చేశాను, రాంగ్ పాస్వర్డ్ టైప్ చేశాను, రాలేదు. మళ్ళీ 10 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేశాను, ఇప్పుడు నా మెయిల్కి వచ్చేసి ఉంటుంది చూడండి. అదిగోండి, లాక్ వాచ్ వచ్చేసింది నా మెయిల్కి, లాక్ వాచ్ అలర్ట్. ఓకే, అన్ఫార్మేట్లీ ఫోటో కుడ్ నాట్ బి క్యాప్చర్డ్ దిస్ టైమ్. ఓకే, ఫోటో ఇప్పుడైతే రాలేదు, కానీ కన్ఫామ్గా ఫోటో కూడా వస్తుంది. ఇప్పుడు లొకేషన్ చూడండి, లొకేషన్ కూడా ఇది వచ్చింది, లొకేషన్ వచ్చేసింది, అది కరెక్ట్ డిగ్రీస్ యాంగిల్స్ సహా వచ్చేసింది లొకేషన్. ఇలా ఈ యాప్ చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఫోను ఎవరన్నా తెలియకుండా ఓపెన్ చేయాలనుకుంటే వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవచ్చు. 1 MB లోపల బెస్ట్. దీన్ని పార్ట్1 లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ BVM క్రియేషన్స్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.